చౌటుప్పల్ కాదు మొత్తం తెలంగాణలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి కంపెనీల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి కంపెనీల్లో ఈ దివిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అనే కంపెనీ అత్యంత ప్రమాదకరమైనటువంటి కంపెనీల జాబితాలో ఒకటిగా ఉంటుంది. ఇది మనం గతంలోనే చాలాసార్లు చెప్పుకున్నాం దివిస్ కంపెనీకి సంబంధించినటువంటి. ఏ ఏమైందా ప్రవీణ్? ఏ ప్రవీణ్, ప్రవీణ్ ఏమైంది తీసుకొని ఏమవుతుందా ఆయనకి? నీకేం ఇబ్బంది పోను. ఓకే ఓకే. బట్ దివీస్ సెక్యూరిటీ సిబ్బంది మామూలుగా ఏదో ఇబ్బంది పెడతారు. సరే ఏదేమైనా అత్యంత ప్రమాదకరమైనటువంటి కంపెనీల జాబితాలో దివీస్ ల్యాబొరేటరీ ఉంటుంది. ఇక్కడ ఇది చౌటుప్పల్ ప్రాంతం. ఇది NH9, ఇది NH65కి సంబంధించినటువంటి ఏది మెయిన్ రోడ్, మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది. చౌటుప్పల్ ప్రాంతాన్ని పూర్తిగా అసలు చౌటుప్పలు ఈ సంస్థాన నారాయణపురము ఈ ప్రాంతాల్లో ఎవడు పిల్లనియడానికి కూడా భయపడతాడు. ఎందుకంటే దివీస్ కంపెనీలో ఉన్నటువంటి వ్యర్థాలు, దివీస్ చేస్తున్నటువంటి మోసాలతోటి ఇక్కడ ఎవరు కూడా కనీసం పిల్లని వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఇక్కడ యువకులకు. ఇక్కడ భూమిలో ఎక్కడ చూసినా విపరీతమైనటువంటి కాలుష్యం ఉంటుంది. ఇంకా చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ దివీస్ కంపెనీ ఓనర్లకి కల్వకుంట్ల తారక రామారావుకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. ఇక్కడ కాలుష్యం మొత్తం మూసీ నది నుంచి పైప్ లైన్ వేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలన్నీ మూసీలో కలుపుతూ ఉంటారు. మొత్తం వాతావరణ కాలుష్యానికి ఇక్కడ దివీస్ కారణభూతమై కూర్చుంది. వందల కేసులు ఇప్పటికే ఫైల్ అయినా కూడా ఎటువంటి చర్యలు లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన దివీస్ ల్యాబొరేటరీ యాజమాన్యం ఎప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని డబ్బులు ఎరగా వేసి కొనేటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తుంటుంది. పోనీ స్థానికులకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిందంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వరు. రికమెండేషన్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడ ఆడిందే ఆట, పాడిందే పాటగా ఇక్కడ వ్యవహారం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న సాగు పంటలు మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఈ దివీస్ ల్యాబొరేటరీలో అక్రమ నిర్మాణాలు అనేకం కడుతున్నారు, పర్మిషన్లు లేకుండా అన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దానిపైన అసలు లోపలికి పోవడానికి ఎవరు సాహసం చేయరు. ఇక్కడ ఎవరైనా వచ్చి కెమెరా ఆన్ చేసిరంటే వెంటనే పోలీస్ వెహికల్స్ వస్తాయి. పోలీస్ వెహికల్స్ ఎందుకు వస్తాయంటే వీళ్ళని కాదు, దివీస్లోని దివీస్ని రక్షించడానికి వస్తాయి అన్నట్టు. ఇక్కడ చౌటుప్పల్లో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసింది కేవలం ఈ దివీస్ ల్యాబొరేటరీ పైన ఎటువంటి ఇబ్బంది కాకుండా కాపాడడం కోసమే. అసలు మీరు ఏపీలో కూడా చూడొచ్చు, దివీస్ వెదజల్లే కాలుష్యం పైన ఏపీ ప్రభుత్వం దివీస్ యాజమాన్యానికి లేఖ రాసింది. వ్యర్థాలను అత్యధికంగా విడుదల చేయడంతో చాలా ప్రమాద చాలా ఇట్రా ఇట్రా అన్న ఇంట్రా ఇప్పుడు తీసుకో. ఇగో ఈ వీళ్ళు మన దివీస్ సెక్యూరిటీ, వీళ్ళు దివీస్ సెక్యూరిటీ ఇప్పుడు నన్ను వీడియో తీసి ఏం చేస్తావు, లైవ్ ప్రజలకు చూపిస్తా ఉంటే అది చూసుకోమని రాదు. ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ కట్టడాలు జరుగుతున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇక లోపల పొటెన్షియల్ విద్యుత్ టవర్లు ఏర్పాటు చేసిరట. వాటి ఆ టవర్లు ఏవైతే ఉన్నాయో వాటిని రైతుల పొలాల నుంచి తీసుకొచ్చారు, కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్న మాట చెప్తా ఉన్నారు అక్కడ. ఇక ఇట్టి భూమికి సరైన నష్టపరిహారం ఇవ్వలేదు. రైతులు హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్ళినా లాభం లేకుండా పోయింది. మూసీ కాలువ నుండి నీరు కోసం ఏర్పాటు చేసిన పైప్ లైన్ ద్వారా కంపెనీ వేస్ట్ తరలిస్తున్నారు. కంపెనీతో అక్రమంగా కంపెనీలో అక్రమంగా 100కు పైగా ఏ ఆయననేమంటున్నావు కంపెనీలో అక్రమంగా 100కు పైగా బోర్లు వేసిరు. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే దివీస్ పైన ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ ఈ ఇక్కడ వెదజల్లేటువంటి రసాయనాలు ఏవైతే ఉన్నాయో ఈ రసాయనాలను ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయాలి, కానీ ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఖాళీ బోర్లు వేసి ఖాళీ బోర్లలోకి రసాయనాలు వదిలి ఇక్కడ కాలుష్యాన్ని కారకులు అవుతున్నటువంటి కంపెనీ ఇది. ఇక సిఎస్ఆర్ ఫండ్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్, ఇక్కడ వీళ్ళు చెడగొడుతుందేమో చౌటుప్పల్ ఈ ప్రాంతాన్ని, వీళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ తీసుకుపోయి పెడుతుంది సిరిసిల్ల కాడ. అంటే ఇక్కడ ప్రాంతాన్ని నాశనం చేసి సిరిసిల్ల కాడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ పెడుతున్నటువంటి కంపెనీ ఇది. దివీస్ మురళికి సంబంధించినటువంటి కంపెనీ. ఇతను గతంలో మరో ఫార్మా కంపెనీలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పటికే మొత్తం 6 యూనిట్లను ఏర్పాటు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంది. దాదాపుగా ఈ కంపెనీ వల్ల అత్యంత ప్రమాదంలో ఇక్కడ ప్రాంతాలు ఉన్నాయి. ఈ కంపెనీని తొలగించాలి, ఇక్కడ నుంచి తీసేయాలి, ఎక్కడైనా అటవీ ప్రాంతంలో పెట్టాలని అనేక డిమాండ్లు, అంటే అనేక ధర్నాలు జరిగినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఎవరైనా ధర్నా చేస్తే అందులో నాయకులను ఈజీగా కొనిపారేస్తారు దివీస్ కంపెనీ వాళ్ళు. ఇప్పటికే చాలామంది నాయకులను కొన్నట్టు మనకున్నటువంటి సమాచారం. మొత్తానికి రాజకీయ నాయకులను గుప్పిట్లో పెట్టుకొని చౌటుప్పల్ ప్రాంతాన్ని చెరబట్టినటువంటి దివీస్ కంపెనీ పైన భవిష్యత్తులో తప్పకుండా
ఒక భారీ ఉద్యమం జరగబోతుంది అనేది అయితే నాకు తెలుస్తున్నటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కంపెనీ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అలాగే పోని స్థానికులకు ఏమను ఉద్యోగాలు ఇచ్చినంటే స్థానికులకు షీపురు బట్టి ఊడ్చేటువంటి ఉద్యోగాలు, ఇట్లా సెల్ఫోన్లతో పోటబల్ తీసేటువంటి సెక్యూరిటీ ఉద్యోగాలు, ఇవి తప్ప ఇంకా ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చినా పాపానబోలేదు.